ఓవైపు త్రాగడానికి గుక్కడి నీరు లేక ప్రజలు గొంతు ఎండుతూ ఉంటే, మరో పక్క జగద్గిరిగుట్ట మండలి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, త్రాగునీటిని వృధా చేస్తోంది. ఈరోజు నీటిని వదిలేసి జలమండలి నీరు లీక్ అవుతున్న ప్రాంతాలను మాత్రం పట్టించుకోవడం లేదు. మిషన్ బహిరథ పథకం కింద కట్టిన వాటర్ ట్యాంక్ వెనుకనే ఈరోజు ఉదయం 5:30 వదిలిన నీరు 10:30 వరకు వృధాగా పోతూనే ఉంది. నీరు లీక్ అవుతున్న ప్రాంతం నుండి చాలా గుడిలకు నీటి కనెక్షన్ ఇచ్చారు. అయితే సాధారణ ప్రజలకు నీటి కనెక్షన్ ఇచ్చేటప్పుడు వివిధ రూల్స్ పెట్టి ఇబ్బందులు పెట్టే జలమండలి గుళ్లకు ఇష్టారాజ్యంగా నీటి కనెక్షన్ ఇస్తూ లీక్ అవుతున్న నీటిని వృధా చేస్తుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నల్లాలు విప్పే లైన్ మ్యాన్ సైతం నల్ల విప్పడమే నా డ్యూటీ, లీకేజీతో సంబంధం లేనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, నీరు లీక్ అవుతుందని ఎవరైనా చెబితే నాకు సంబంధం లేనట్లుగా మాట్లాడుతున్నారని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Thank you.